రాష్ట్రంలో ఒకేసారి ప్రభుత్వ పరంగా 16 వైద్య కళాశాలలు శంకుస్థాపన చేసుకోవడం చారిత్రాత్మకమైన ఘట్టమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప అభివర్ణించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన క్యాంపు కార్యాలయం నుండి మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి 14 మెడికల్ కళాశాలలతో పాటు నర్సింగ్ కళాశాల భవనాలకు సంబంధించి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, మండల సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు, పండుల రవీంద్రబాబు, శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి, కొండేటి చిట్టుబాబు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, కేవలం రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉన్న తరుణంలో పేదవాళ్లకు కార్పొరేట్ వైద్యం అందించాలని సత్సంకల్పంతో 16 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంకల్పించడమే కాకుండా వాటికి వేగంగా టెండరింగ్, స్థల సేకరణ లాంటివి పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు. డిసెంబర్ 2023 నాటికి ఈ మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. నిన్నటికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్ళు అయింది. 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన మొదటి గంటలో 14 మెడికల్ కాలేజీలకి రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపన చేశారు. ఎప్పుడైనా ఒక చోట ఒక మెడికల్ కాలేజీ రావడమే గొప్ప విషయంగా చూసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఒకేసారి 14 మెడికల్ కాలేజీలు టెండర్లు పూర్తి చేసి ఇవాళ శంకుస్థాపన చేస్తే, మొన్ననే ఇటీవల కాలంలో 2-3 నెలల క్రితం పులివెందుల పాడేరులో 2 కాలేజీలకు శంకుస్థాపన చేశారంటే 16 కాలేజీలు. అసలు ఇంత కలగనడం, దాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేయడం అనేది ఒక నాయకుడికి సాధ్యం కాదని అనిపిస్తుంది. ఈరోజు విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం వీటన్నిటినీ సమానమైన ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం ముందు తీసుకెళ్తున్న విషయం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తున్న విషయం మీకు తెలుసు. ప్రతి గ్రామంలో కూడా మౌలిక వసతుల కల్పన జరుగుతూ ఉంది. ఇటు పరిపాలనకు సంబంధించి గ్రామ సచివాలయాలు వస్తే, వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాలు వస్తాయి, ఇవాళ వైద్యానికి సంబంధించి వైఎస్ఆర్ క్లినిక్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడి నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకు మొత్తం వ్యవస్థ పైనుంచి కింద వరకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చరిత్రకి శ్రీకారం చుట్టారు గౌరవ ముఖ్యమంత్రి వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం రాజకీయాలు అంటే కేవలం వాగ్దానాలు, మాటలు తప్ప చేతలు లేని ప్రభుత్వాలు మనం చూసాం. ఈరోజు మాట చెప్పడమే కాకుండా స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయని విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 75 సంవత్సరాల చరిత్రలో ఒక 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే, ఈరోజు ఒక్కరోజే దాదాపు 16 మెడికల్ కాలేజీలకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయడం, టెండర్లు పిలడం, టెండర్లు కూడా పాస్ అవ్వడం అన్నది ఒక చరిత్ర. ఈ చరిత్రను సాకారం చేసినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన 2 సంవత్సరాల పరిపాలన పూర్తయిన సందర్భంగా నిన్న పూర్తవడం, ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం నిజంగా కూడా తూర్పుగోదావరి జిల్లా తరఫున, కోనసీమ ప్రజలందరి తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసుకుంటున్నాం. నిజంగా ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. కోనసీమ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో